హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనం మాదాపూర్లోని కాకతీయ కమాండ్ రోడ్ నెంబర్ 10లో ఉన్న ఏ శ్రీత స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. అయితే చాలామందికి బొళ్ళు మచ్చలు వస్తూ ఉంటాయి కదా. సో ఈ బొళ్ళు మచ్చలు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, సో అది పర్మనెంట్ ట్రీట్మెంటా లేదంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనే చాలా డౌట్స్ అయితే మనకు ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ మోనిత గారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. అసలు ఇదెంత ఏంటి, మిషన్ ఏంటి, ఇవేంటి, ఇవన్నీ నాకు చాలా కొత్తగా ఉన్నాయి. దేనికి వాడతారు ఇవన్నీ? యా, సో ఇది బొల్లి మచ్చలకి ట్రీట్మెంట్గా వాడతాం. ఓకే, ఇప్పుడు బొల్లి మచ్చలు చాలా మందికి, దాని గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈ బొల్లి మచ్చలు బాడీ అంతా వచ్చిన వాళ్ళు, ఓకే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు, ఓకే, స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి ఫేస్ మీద బాడీ అంతా, వీళ్ళకి వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫోటోథెరపీ. ఓకే, నారో బ్యాండ్ యువిబి ఫోటోథెరపీ. ఓకే, ఇది ఎగ్జీమర్ లేజర్. ఓకే, ఇది హ్యాండ్ పూవా అని వాళ్ళ ఇంట్లో లైట్ పెట్టేసుకొని వాళ్ళ ఇంట్లోనే లైట్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో బొల్లి ఎలాంటి సమస్య అంటే చాలా బాధ కలిగించి అంటే స్ట్రెస్ఫుల్ సమస్య. దానికి ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తారు, చాలామంది యునానికి వెళ్తారు, ఆయుర్వేదిక్ వెళ్తారు, తర్వాత మా దగ్గరికి హోమియోకి వెళ్తారు, మా దగ్గరకు వస్తారు, మా దగ్గరకు వచ్చి డాక్టర్ షాపింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఓకే, సో ఈ డాక్టర్ షాపింగ్ చేసే వాళ్ళకే ఈ వీడియో క్లియర్ కట్గా చూపించారు. ఇది కాకుండా ఇంకో పెద్ద ఛాంబర్ ఉంటుంది, నా అదేంటి, దాన్ని యూఈఏ పూవా ఛాంబర్ అంటాం. దాని లోపలికి వెళ్ళిపోయి బాడీ అంతా వైట్ స్పాట్స్కి ఎక్స్పోజ్ చేస్తారనమాట, వైట్ స్పాట్స్ని ఆ లైట్ ఎక్స్పోజ్ చేస్తారనమాట. సో ఇది లైట్ థెరపీ, ఫోటోథెరపీ. క్లియర్, మీ ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్స్ దగ్గర, చాలామంది దగ్గర డర్మటాలజ్ దగ్గర ఇలాంటి యూనిట్స్ ఉంటాయి కంపల్సరీ. అయితే ఇది బొల్లికే కాదు, మామూలుగా సోరియాసిస్, ఎగ్జిమాస్, పెయిన్ కొరకు సమస్యలు, నాన్ రెస్పాండింగ్ కేసెస్, ఎవరికైనా ప్రాబ్లం చాలా మొండిగా ఉంది అన్న వాళ్ళకి ఈ ఫోటోథెరపీ మనం హెల్ప్ చేస్తాం. ఓకే మ్యామ్, అసలు ఈ ఫోటోథెరపీ ఎవరికి అవసరం పడుతుంది, లేదంటే అందరికీ కూడాను మీరు ఈ ఫోటోథెరపీ అనేది చేస్తారా? బొల్లి మచ్చల వాళ్ళకి కదా. సో యాక్చువల్గా బొల్లి మచ్చల్లో మనకి అందరికీ చెయ్యను నేను. యాక్చువల్గా ఫస్ట్ రాగానే ఇక్కడ రెండు ప్రక్రియలు ఉంటారండి, ప్రోగ్రెసింగ్ బొల్లి, నాన్ ప్రోగ్రెసింగ్ అంటే ఎప్పటి నుంచో ఈ స్పాట్ ఇలానే ఉంది డాక్టర్, నాన్ రెస్పాండింగ్ ఏరియాస్లో ఉంది అన్న పాయింట్ వాళ్ళకి ఒక రకం ట్రీట్మెంట్. వేరాజ్ కొత్తవి వస్తూనే ఉన్నాయి మచ్చలు, ఇవాళ ఒక మచ్చ వచ్చింది, నెక్స్ట్ మచ్చ, కొత్త వైట్ స్పాట్స్ వస్తూనే ఉన్నాయి అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దాన్ని స్టాప్ చేయాలి, ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ని స్టాప్ చేయాలి. సో అలా స్టాప్ చేసి ఏవైతే కొంచెం రెస్పాండ్ అవ్వట్లేదు, సహజంగా ఫేస్ అమ్మ, మూతి చుట్టూ, ఓకే, కంటి చుట్టూ, చెవుల దగ్గర, ముక్కు దగ్గర, ఇవి చాలా ఈజీగా ట్రీట్ అవుతాయి. ఓకే, క్రీమ్స్తోనే, ట్యాబ్లెట్స్తోనే ట్రీట్ అయిపోతాయి. నాన్ రెస్పాండింగ్ ఏరియాస్ ఏంటి, లిప్స్, టిప్స్, ఇవి నాన్ రెస్పాండింగ్. అలా బాడీలో ఎక్కడైనా మచ్చలు వస్తే బోనీ ఏరియాస్లో అండ్ కొన్ని ఏరియాస్లో పెద్ద పెద్ద మచ్చలు క్రీమ్స్తో రెస్పాండ్ అవ్వకపోతే, సో వాళ్ళకి నెక్స్ట్ ఏంటి డాక్టర్ అని అడిగిన వాళ్ళకి ఈ ఫోటోథెరపీ ఎప్పుడు ఓపెన్ ఇది మనకి. ఓకే, ఓపెన్ ట్రీట్మెంట్. మ్యామ్, ఈ థెరపీ అంతా చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందా, లేదంటే కామన్ పీపుల్కి కూడా అవైలబుల్గా ఉందా, ఎంత టైం ఏంటి అంటే చాలా మందికి కొన్ని భయాలు ఉంటాయి కదా. సో ఎట్లా, ఎన్ని రోజులు ఈ థెరపీ, ఫోటోథెరపీ అనేది చేస్తారు? ఎస్, గుడ్ క్వశ్చన్ అన్న. సో ఇప్పుడు ఇది ఏంటి అని అంటే, ఈ ఫోటోథెరపీ మనము ప్రాబ్లం కొంచెం స్టేబుల్ అయ్యాక, కొంచెం చాలా ఎక్కువ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఫోటోథెరపీ పెట్టినప్పుడు వారంలో 3 సార్లు వాళ్ళు రావాల్సి వస్తుంది. ఓకే, వారానికి 1000 రూపాయలు మాత్రమే. ఓకే, 1000 రూపీస్ 3 సెషన్స్కి. అయితే ఈ సెషన్ నా కోసం నాకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, లైట్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేస్తాం, ఈవెన్ స్టాఫ్ ట్రైన్ అయిపోతారు. ఇవి చాలా పవర్ఫుల్ లైట్స్, సో కళ్ళని, జెనిటల్ ఏరియాని మనం కవర్ చేసుకొని, స్పెట్స్ పెట్టుకొని ఈ లైట్స్ వేసేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు లైట్ ముందు కూర్చోవాలి. సో ఏరియా బట్టి, ఫేస్ ఏరియా అయితే ఈ లైట్స్ ఆన్ చేస్తాం, బాడీ ఏరియా అయితే ఈ లైట్స్, కాళ్ళ ఏరియా అయితే కింద లైట్స్, అట్లా ఆన్ చేసుకొని వాళ్ళకి, అండ్ ఇట్లా దీన్ని బట్టి కొంచెం ముందుకు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం, లాక్ కూడా తీసుకుని. ఓకే, ఇప్పుడు చేతులు, ఫేస్ ఎక్స్పోజ్ చేయాలి. సో ఫేస్ అండ్ చేతులకి ఇట్లా, సో అలా డిఫరెంట్గా మనం కావాల్సినట్టుగా దీన్ని పొజిషన్ మార్చుకుని మనము ఈ లైట్స్ని చేసుకోవచ్చు అనమాట. అయితే మినిమం 3 నుంచి 6 నెలల వరకు ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ బొల్లి ఈజ్ లైక్ చెప్పాను కదా, చాలా స్టబ్బన్, మొండి జబ్బు. సో దీనికి చాలా స్లోగా వెళ్లాల్సి వస్తుంది ఫోటోథెరపీ పాయింట్లో. అయితే కొంతమందికి బాడీ అంతా ఉంటుంది. ఓకే, కొన్ని కొన్ని ప్లేసెస్ కొన్ని, అండ్ ఇది వారానికి లెక్క ఖర్చు. సో నెలకి 4000 ఖర్చు. ఓకే, అలా ఒకటి. ఎక్కువ ఏరియాస్ ఉన్న వాళ్ళకి ఇది క్లినిక్ రమ్మని చెప్తాం, లైట్ ముందు కూర్చోబెడతాం. ఓకే, వేరాజ్ చిన్న ఏరియా ఉంది, ఓకే, అంటే ఒకటే ప్యాచ్ ఉంది ఇక్కడ ఆర్ ఇక్కడ, అస్సలు రెస్పాండ్ లిప్, కంటి మీద అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు కంటి మీద సమస్యకి ఈ లైట్ పనికిరాదు. ఓకే,
వాళ్ళకి చేసేదే ఎగ్జిమర్, ఎగ్జిమర్ లేజర్ అంటాం, ఎగ్జిమర్ ల్యాంప్ అంటాము. ఇది చూసినట్టయితే చిన్న మిషన్, ఇక్కడ ఎనర్జీస్ అన్ని అడ్జస్ట్ చేసుకొని చేతిలో ఇట్లా పట్టుకొని ఓకే ఈ లైట్ని ఇట్లా ఎక్స్పోజ్ చేస్తాం. ఓకే సో మీరు చూసినట్టయితే ఇది ఇలా ఎక్కడైతే ఆ మచ్చ చిన్న మచ్చ ఉందో ఇది కొంచెం కాస్ట్లీ ప్రొసీజర్. మెయిన్గా ఐ పైన ఓకే ఐబ్రోస్ దగ్గర అండ్ తలలో, తలలో చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి అండ్ ఒంటి మీద ఒక్క ఒక్క స్పాట్ నిపుల్ ఏరియా ఓకే అది చాలా కామన్గా రెస్పాండ్ అవ్వని ఏరియా, వాళ్ళకి ఎగ్జిమర్ ల్యాంప్, ఎగ్జిమర్ లేజర్ అనే ఈ లేజర్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ చిన్న మిషనే కానీ ఒక కాస్ట్లీ మిషన్ ఇది. మ్యామ్ దీని గురించి చాలా బాగా చెప్పారంటే ఇది నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని ఏరియాస్కి నిజంగానే రెస్పాండ్ అవ్వని ఏరియాస్కి బాగా యూజ్ అవుతుంది. అట్ ద టైమ్ ఏంటంటే ఇది ఎంత కాస్ట్తో ట్రీట్మెంట్ ఉంటుంది, అట్ ద టైమ్ ఏంటి అంటే సో ఎన్ని సెషన్స్ ఉంటాయి, ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, 3 సెషన్స్ 4 సెషన్స్ అంటూ కూడా. ఇది లేజర్ అయినా కూడా మనం ఇది కూడా అమ్మ వారంలో 3 సార్లు రావాల్సిందే ఓకే, అలా 30 సెషన్లు ఉంటాయి, 30 సెషన్స్ ఉంటాయి. సో నేను ఒక చిన్న 2x2 స్పాట్ సైజ్కి ఫర్ 10 సెషన్స్ ఐ విల్ చార్జ్ 5,000 to 6,000 ఓకే ఫర్ 10 సెషన్స్, అలా 30 సెషన్స్. దాంతో ఆటోమేటిక్గా రెస్పాన్స్, సో ఫస్ట్ రెస్పాన్స్ అక్కడ రెడ్డిష్గా మారుతుందా, ఇది ఎవరికి చేస్తామంటే చిన్న స్పాట్ చిన్న ఏరియా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు, అన్ని జబ్బు యాక్టివ్గా లేదు, జబ్బు స్టేబుల్ అయిపోయింది, అక్కడ వరకే ఆగింది, ఆ మచ్చ ఒకటే పోవట్లేదు, మిగతా అన్ని క్లియర్ అయిపోయాయి డాక్టర్, ఈ మచ్చ ఒకటి పోవట్లేదు, నాన్ రెస్పాండింగ్ ఏరియా బోనీ ఏరియాస్కి మనము దీనికి వెళ్తాం అనమాట. సో అలా 30 సెషన్లు మినిమం, దాంతో ఒక 50% క్లియర్ అయిపోతుంది, మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ 30 సెషన్స్ రిపీట్ చేస్తాం. ఓకే ఇక్కడ ప్రాబ్లం కాస్ట్ది కూడా కాదు చెప్పాలంటే, ఈ బొల్లి మచ్చకి లేజర్కి ఎవ్రీ వీక్ 3 సార్లు రావాలి కదా, అదొక్కటే చాలా మంది ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. విత్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈజీగా రాగలుగుతారు, అవుట్ సైడ్ హైదరాబాద్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వారంలో 3 సార్లు 30 సెషన్స్ అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఫర్ నాన్ రెస్పాండింగ్ ఏరియాస్. మ్యామ్ మరి ఇదేంటి ఇది డబ్బా? సో ఈ డబ్బా ఓపెన్ చేసి చూపించట్లేదు, ఇది హ్యాండ్ హెల్డ్ పువ్వా అండి. ఏదైతే లైట్స్ దీంట్లో ఉంటాయో అవే చిన్న ట్యూబ్ లైట్స్లో హ్యాండ్ హెల్డ్, సో ఒక టార్చ్ లైట్ లాగా ఒక కోంబు లాగా ఉంటుంది మీకు అది ఓకే, అది హ్యాండిల్ పట్టుకొని ఇక్కడ దాకా రాలేని వాళ్ళు, ఈ ఎగ్జిమర్ కూడా చేసుకోలేని వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అనమాట. సో చాలామంది ఇది ఎక్కువ కొనుక్కుంటారు, ఎందుకంటే హైదరాబాద్లో ఎవ్రీ వీక్ జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇది ఎంత అనుకున్నా ట్రీట్మెంట్ టైమ్, 2 మినిట్స్ 1 మినిట్ 30 సెకండ్స్, ఇది కూడా అంతే 30 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి 5 మినిట్స్ దాకా వెళ్తుంది, ట్రీట్మెంట్ టైం చాలా తక్కువ కానీ రావటం పోవటం జర్నీ టైం ఎక్కువ. అలాంటి వాళ్ళకి ఫోటోథెరపీ ఓకే, ఈ ఫోటోథెరపీ యూనిట్ చక్కగా ఇంట్లో తీసుకెళ్ళిపోయి వారానికి రోజు పెట్టుకోవాలి, ఇది వారానికి 3 రోజులు పెట్టేది కాదు, ఎందుకంటే ఇది ఇంట్లోగా కొంచెం పవర్ ఆఫ్ ద లిజన్ తక్కువ ఉంటుంది. సో ఇది వారానికి 3 రోజులు కాకుండా ఎవ్రీడే పెట్టుకోవాలి. సో ఏం చెప్తాను మెయిన్గా చిన్న పిల్లల్లో సమస్య వస్తే పాపం చాలా ఇబ్బందిగా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడదు, సో వాళ్ళకి నాన్ రెస్పాండింగ్ సైడ్కి ఇది ఎక్సలెంట్ సొల్యూషన్. ఇది కూడా ట్రై చేసిన తర్వాత ఫోటోథెరపీ ఒక 6 నెలలు పెట్టిన తర్వాత కూడా రెస్పాన్స్ లేకపోతే సర్జరీస్కి వెళ్తాం, అది మనం ఇంకో ఎపిసోడ్లో విట్లిగో సర్జరీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ విట్లిగో సర్జరీ చేసిన తర్వాత దీంతో రెస్పాన్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనము తీసుకుంటే, సో ఎప్పటి నుంచో నాకు లిప్స్ మీద పిగ్మెంటేషన్ ఉంది డాక్టర్, ఫోటోథెరపీ కూడా తీసుకున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత కనుక మళ్ళీ ఫోటోథెరపీ పెడితే రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే సో ఆ విషయం మనం మర్చిపోవద్దు. ఈ ఫోటోథెరపీ కాస్ట్ మనకి 10,000, 15,000, 12,000 డిపెండింగ్ అపాన్ ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ బట్టి మనకి మారుతూ ఉంటుంది, బట్ ఒకసారి తీసుకుంటే 1 ఇయర్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ల్యాంప్కి వారంటీ అది ఉండదు కానీ బట్ రిజల్ట్స్ మాత్రం బాగుంటాయి. మెయిన్గా చాలా ఏరియాస్ ఉండాలి అని అంటే అప్పుడు వాళ్ళు అది ఎట్లా వాడాలి, దాంట్లో ఎట్లా మనము దాన్ని మేనేజ్ చేయాలి అనే విషయాలన్నీ క్లియర్ కట్గా నేను క్లారిటీతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తీసుకునేటప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుంటే అయితే ఓన్లీ అది ఒక్కటే తీపించుకోవడానికి నేను రెడీగా ఉండను, నా క్రీమ్స్ వాడుతూ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే కనుక రెస్పాన్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే మ్యామ్ మరి ఇన్ని లైట్స్ మధ్య మనకి ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు కదా, సో ఈ నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వీటి వల్ల? ఎస్ అమ్మా, సో డోసెస్ కనుక సరిగ్గా అడ్జస్ట్ చేయకపోయినా, ఓవర్ డోసింగ్ చేసినా ఆ స్కిన్ అంతా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండ్ వైట్ స్కిన్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్, బట్ చుట్టుపక్కల ఉన్న బ్లాక్ స్కిన్ ఉంటుంది కదా అది ఎక్కువ నల్లగయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్లో మేము జాగ్రత్తగా సన్ స్క్రీన్స్ అవి పెట్టించి అది ఎక్స్పోజ్ చేపిస్తాం లైట్కి. ఓకే అండ్
ఎక్కువగా చేసినా బాగా స్కిన్ పింకిష్ గా రెడ్డిష్ గా అవుతుంటుంది. అలాంటప్పుడు మనం ఎనర్జీస్ చాలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది జాగ్రత్తగా చేయాల్సిన విషయం. ఇంట్లో ఎట్లా పడితే అట్లా చేయకుండా మనము ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఓన్లీ రెడ్నెస్ ఇస్ అ ప్రాబ్లం. చాలా మందికి కొన్ని మిత్స్ లో అంటే అపోహల్లో, ఓకే, క్యాన్సర్, ఈ లైట్లు ఎక్కువ పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది కదా అన్న పాయింట్ కూడా ఉంది. అంటే బయట అలాంటి అపోహలు చాలా ఉన్నాయి, రూమర్స్ ఉంటాయి, స్ప్రెడ్ అయి ఉన్నాయి, కానీ కాదు. ఓకే, మనం పెట్టే లైట్లో ఈ లైట్స్ ఎనర్జీస్ ఏవి కూడా క్యాన్సర్ ఇండ్యూస్ చేసే లైట్స్ కాదు. వీటికన్నా ఒక 10 times పవర్ఫుల్. అను ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా లైట్స్ లో ఉండే వాళ్ళకి అలాంటి సమస్య. మనం 3 months 6 months పెడతాం కదా, బ్రేక్ ఇస్తాం, మళ్ళీ 3 months, మళ్ళీ 2 months అట్లా పెడతాం కాబట్టి దీంతో అలాంటి సమస్య రాదు. సో ఈ క్యాన్సర్ సమస్య అన్న పాయింట్ వాళ్ళు విచ్చలవిడిగా వాడటం, ఎట్లా అంటే అట్లా వాడటం అని, ఇవి ఓన్లీ టార్గెటెడ్ ఫోటోథెరపీ అంటాం. వేరే నేను చెప్పా కదా పూవా చాంబర్ అని, దాంట్లో యూవీఏ థెరపీ, బాక్స్ లో ఉండి చూపించుకోవాలి, ఫుల్ బాడీ చూపించుకోవాలి. అప్పుడు మామూలుగా ఏమవుతుందంటే బాడీ అంతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఫుల్ బాడీ ఫోటోథెరపీ యూనిట్స్ కి అది నా దగ్గర లేదు చాంబర్, వాటికి బాడీ అంతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ వీటితో ఆ పక్కన ఏరియాస్ బ్లాక్ అవ్వటము, అంత పవర్ఫుల్ గా ఉండకపోవటం మనకి ఈజీగా వీ విల్ ఎంజాయ్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఫోటోథెరపీ అండి. మ్యామ్, మరి ఇన్ని లైట్స్ ఉన్నాయి, వీటన్నిటిని మీరు ఇంతకు ముందు చెప్పారు కూడాను, రావడానికి ఎక్కువ టైం పడుతుంది బట్ ట్రీట్మెంట్ 2 minutes లో అయిపోతుంది. సో మరి ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి వచ్చే వాళ్ళకి, ఇవంతా మేము ఇక్కడికి రాలేము అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఎనదర్ సజెషన్ ఏంటి? యా, సో ఈ సజెషన్లో అమ్మ మనం ఏం చేస్తామనంటే లైట్ ఫోటోథెరపీ అన్న పాయింట్కి వస్తే ఇది కన్నా సూర్యరశ్మి 100 times మోర్ పవర్ఫుల్. కాకపోతే ఇది టార్గెటెడ్ అండ్ ఇది పవర్ఫుల్ ఓన్లీ ఫర్ దట్ ఏరియా. ఓకే, అండ్ బొల్లి మచ్చలకి ఆల్మోస్ట్ అందరికీ సన్ ఎక్స్పోజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేచి ఒక 15 నిమిషాలు ఓకే సన్లో కనుక కూర్చున్నట్టయితే అది ఎక్సలెంట్గా ఫోటోథెరపీ కిందనే బాధ్యత. చిన్నపిల్లలు పుట్టినప్పుడు దాన్ని ఏమంటారు, మీకు జాండీస్ వచ్చిందని చెప్పి లైట్లో నుంచి కూర్చోబెడతారు, సన్లో కూర్చోబెడతారు, 10-15 నిమిషాలు అర్ధ గంట కూర్చోండి లైట్లో అంటారు, చూస్తారా? అలా మనకి సన్ థెరపీ, సన్ బాత్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ బొల్లికే కాదు అందరికీ కూడా ఇంపార్టెంట్, ఇంకా బొల్లి మచ్చల వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ సన్లో కూర్చునే ముందు కొన్ని లోషన్స్ పెట్టుకొని కూర్చుంటే కనుక నువ్వు సూర్యరశ్మిని ఫోటోథెరపీ లాగానే యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ లోషన్స్ మేము ఇవ్వగలుగుతాం. ఓకే, సో ఆ లోషన్స్ పెట్టుకొని 20 నిమిషాలు ఎండకు చూపించేసిన తర్వాత కడుగేసుకోవటము, లేకపోతే కడుక్కున్నాక చూపించటము, కొన్ని టాబ్లెట్స్ వేసుకొని సన్కి చూపించటం ఫోటోథెరపీలో, ఇలా రకరకాలుగా రాలేని వాళ్ళకి అందరికీ కూడా ఈ ఫోటోథెరపీ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, అది వాళ్ళు ఒకరికి వచ్చి ఈ ఏరియా ఎలా ఉంది, అసలు రెస్పాండ్ అవ్వట్లే అన్న పాయింట్కి సర్జరీ చేయాలా, సర్జరీ చేశాక ఈ ఫోటోథెరపీ లాంటివి చార్జ్ స్టార్ట్ చేయాలా, సర్జరీ చేయకుండా డైరెక్ట్గా ఫోటోథెరపీ ట్రై చేసిన తర్వాత చేయాలా, ఇవన్నీ సజెషన్స్ పర్టికులర్గా నేను ఇవ్వగలుగుతాను. ఓకే, అండ్ కొంచెం ఎఫర్డబిలిటీ ఉంటే నేను ఒక్కటి చెప్తానన్న, బొల్లి సమస్య ఇస్ లైక్ వెరీ పెద్ద సమస్య అంటే సోషల్ అవుట్కాస్ట్ తెల్ల మచ్చలు. సో వీళ్ళు అందరికీ చెప్పేదే మీరు ఏదో పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టుకోకుండా చీరలు బట్టలను ఇల్లు కొనుక్కోవాలి కాదు, ఫస్ట్ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫోటోథెరపీ యూనిట్స్ 10-15 వేలు అంతకన్నా ఎక్కువ లేవు, 10 వేలు ఉండదు కానీ 12 వేలు 13 వేలు 15 దాకా ఉంటుంది. సో అది చూసుకుని అది ఒక్కసారి కొనుక్కెళ్తే అయిపోతుంది కదా, అది కొనుక్కుని అది ఎట్లా వాడుకోవాలి, దాని జాగ్రత్తలు ఏంటి అని తెలుసుకొని కనుక ఒక్కసారి వచ్చి కన్సల్టేషన్ చేసి తర్వాత వాళ్ళు రాకపోయినా ఫోన్ కన్సల్టేషన్స్తో మాతో టచ్లో ఉండి, సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్ని ఇక్కడ రావాలి, ప్రతి నెల ఇక్కడ రావాలి, టీచర్ డాక్టర్ గారితో కలవాలి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి చాలా మందికి. సో నేను ఒక్కటి చెప్తానండి ఈ బొల్లి వాళ్ళందరికీ కూడా, ఇక్కడ రావాలి, ఒక్కసారి రండి, ఫస్ట్ టైం రండి, దీన్ని అసెస్మెంట్ చేశాక నా దగ్గరికి ఎవ్రీ మంత్ వచ్చి చూపించాలా, ఆన్లైన్ కన్సల్టేషన్ చేయాలా, ఈ ఫోటోథెరపీ యూనిట్ కొనుక్కుంటే బాగుంటుందా, ఫోటోథెరపీ క్రీమ్స్ వాడాక యూనిట్ కొనుక్కుంటే బాగుంటుందా, ఇవన్నీ నేను క్లారిటీగా చెప్పగలుగుతాను. ఓకే, బొల్లికి స్టార్టింగ్లోనే ఉంటే కనుక ట్రీట్మెంట్ ఉంది, ఒక్క మచ్చ, 2 మచ్చలు 3 మచ్చలు, కానీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అది కూడా ఉంది ట్రీట్మెంట్, సర్జరీ చేయొచ్చు, లైట్ థెరపీ చేయొచ్చు, లేజర్ థెరపీ చేయొచ్చు, అది కూడా జాగ్రత్తగా చేసుకుందాం, బట్ చాలా శ్రద్ధగా ఓపిక్గా ముందుకెళ్ళాం. బొల్లి విషయంలో తొందరపాటు అసలు పనికిరాదు, ఎందుకంటే మొత్తం ఒక్క దగ్గర స్టార్ట్ అయిందంటే ఒళ్ళంతా పాకేసే ఛాన్సెస్ ఎక్కువ, పాకేసి పోవాలి పోవాలని స్ట్రెస్ లో ఉంటారు చాలా మంది. సో ఆ స్ట్రెస్ ని కూడా నేను చాలా డీల్ చేయాలి, ఐ హావ్ టు కౌన్సిల్ దెమ్ సో మచ్, పేరెంట్స్ ని, పిల్లలకి వస్తే పేరెంట్స్ ని, ఓకే పెద్దవాళ్ళకి వస్తే ఆల్మోస్ట్ కొంచెం యాక్సెప్ట్ చేస్తారు కానీ చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు, ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఈ బొల్లి వల్ల చేయదా చేసుకోవటం అలా చేస్తుంటారు. సో ఐ నీడ్ టు కౌన్సిల్ దెమ్, ఓకే ఈ మచ్చలు ఏముంది మన మనిషిని ఆపే మచ్చలు కాదు, చాలా చాలా మంది దీనివల్ల సైకలాజికల్గా డౌన్ అయి ఉంటారు. సో వాళ్ళకి నా స్టైల్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా నేను ఇచ్చి
వాళ్ళని జాగ్రత్తగా, అండ్ పెళ్లికి అయిపోయాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న లేడీస్, ఓకే ఇది ఫస్టా, ప్రెగ్నెన్సీ ఫస్టా అంటే ప్రెగ్నెన్సీయే ఫస్ట్. సో ఇలా వీళ్ళని చాలా రకాలుగా కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తా, అది నా ప్రత్యేకత. మ్యామ్ ఇదేంటి మ్యామ్ మై విటిలిగో కవర్ అని ఉంది? ఎస్, ఈ మై విటిలిగో కవర్ ఏంటి అని అంటే చాలా మందికి లిప్స్ మీద లిప్స్టిక్స్ పెట్టుకోవాలి, కవర్ చేసుకుంటారు చాలా మంది, అవి కొంచెం హార్మ్ఫుల్గా కూడా ఉంటాయి. సో ఈ ఫోటోథెరపీ ఎట్ హోమ్, హౌ టు డూ ఫోటోథెరపీ ఎట్ హోమ్, ఇది క్లియర్ కట్గా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ కవర్ ఏంటి అంటే మా దగ్గర ఈ ప్యాక్స్ ఉంటాయండి, ఓకే ఈ ప్యాక్స్తో కొన్ని ఏరియాస్ని కవర్ చేసుకోవాలి. బాడీ మీద విట్లిగో మచ్చ ఉంది, ఓకే స్కూల్కి కాలేజ్కి వెళ్ళటం కష్టమైన పాయింట్, ఓకే సో వాళ్ళకి నేను ఏం చేస్తానంటే ఇది ఒక ట్రయల్ ప్యాక్ ఇస్తాను, ఓకే థిక్ పేస్ట్ లాగా ఉంటుంది వాళ్ళ స్కిన్ కలర్ బట్టి. ఇప్పుడు ఈ ఏ కలర్లో ఉండి ఆ వైట్ మచ్చని ఎట్లా కవర్ చేసుకోవాలి, ఓకే ఒక వైట్ స్పాట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిన్ టోన్ బట్టి వాళ్ళ వైట్ స్పాట్ని కవర్ చేసుకుంటే ఇది ఆర్డర్ ఇస్తే ఐ కెన్ గివ్ టు మై పేషెంట్స్, ఓకే అది లిప్ మీద మొహం మీద, ఓకే చాలా మంది కామోఫ్లాష్ క్రీమ్స్ అంటారు ఇది. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏరియాలో బొల్లి ఉంది, కానీ నేను డెర్మటాలజీ చేసేదాకా తనకి అక్కడ బొల్లి ఉన్న విషయం నాకు తెలియదు, ఓకే కనీసం ఒక 6 ఏళ్ళు అమ్మాయి చూపా చేసింది. ఎలా అంటే యుఎస్ నుంచి తెప్పించుకున్న క్రీమ్స్తో మన స్కిన్ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టుగా దాన్ని పూసేసుకొని కవర్ చేసేసుకొని మామూలుగా తిరిగేది. సో రాత్రిపూట వాష్ చేసుకొని పడుకునేది రూమ్లో తెలిసేది కాదు మనకి. సో అట్లా లిప్కున్న, ఓకే ఫేస్ కనిపించే పార్ట్స్లో ఉన్న, బాడీ మీద కానీ చేతుల మీద కానీ కనిపించే పార్ట్స్లో ఉన్న ఈ షేడ్స్ ఏవైనా వాళ్ళ కలర్ సూట్ అవుతుందో తీసుకొని పెట్టుకుని, సో దట్ ఇంకా మళ్ళీ కడగకుండా, ఓకే కొంతవరకు ఇంకిపోతుంది, కడగకుండా మనం దాన్ని షేడ్స్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఓకే సో బ్రష్ ఇస్తాము ఆ రోజు వాళ్ళు ట్రై చేస్తారనమాట ఏ కలర్ సూట్ అవుతుందో ట్రై చేసుకొని అది మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే అంటే ఇన్ని కలర్స్లో మనకి ఏదైతే షేడ్ అవుతుందో ఆ షేడ్ మాత్రమే మనకి విడిగా ఇస్తాం. సో ఇదంతా కాకుండా, ఎస్ ఇదంతా కాదు, మీ కలర్ షేడ్కి తగ్గట్టుగా లిప్కి సగ తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ కామోఫ్లాష్ క్రీమ్స్ అంటాము, ఓకే అన్ని చోట దొరుకుతాయి కానీ ఇవి కొంచెం మెడికల్ కంపెనీస్ అంటే లైక్ నో సైడ్ ఎఫెక్ట్ టెస్టెడ్ అండ్ ట్రైల్ అండ్ వైట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి సూటెడ్గా క్రీమ్ ఇంకేటట్టుగా డిజైన్ చేయబడిన కిట్స్ అన్నమాట. సో మొత్తం ఏదో ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా, స్కూల్కి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనేటప్పుడు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఈ చిన్న చిన్న మచ్చలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో వాటిని చక్కగా మనం కవర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆఫర్గా మనం ఫీల్ అవ్వచ్చు. అట్ ద టైమ్ ఏంటంటే ఇంకొకటి నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మై విటిలిగో కవర్ అనేది మనకి ఒకటి ఉంది అని చెప్పేసి.